నెల్లూరు నగరంలో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ ఓఎస్డీ విఠలేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని 17 చోట్ల చైన్ స్నాచర్లుగా ఉన్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 16 లక్షల రూపాయలు విలువ చేసే 70 సవర్ల బంగారు చైన్లు, 2 మోటార్ బైక్లను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులైన రామిశెట్టి ఆంజనేయులు, ఎస్కే నసీర్, ఎస్కే శివశంకర్, మనోహర్ రాజేష్ కుమార్లను నెల్లూరు ఉమామహేశ్వర స్వామి గుడి వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ బాలసుందర్ రావు, నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ బాబీజాన్ సైదా, 4వ నగర సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మన నెల్లూరు పట్టణంలో అట్లాగే నెల్లూరు జిల్లాలో చైన్ స్నాచింగ్స్ అనేకం జరిగినాయి. ఈ యొక్క నేరాన్ని అరికట్టే దిశలో పిహెచ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా సీసీఎస్ డిఎస్పీ గారు, అట్లాగే టౌన్ డిఎస్పీ బాలమురళి గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ బాజీ క్రైమ్ బ్రాంచ్ సుధాకర్ రెడ్డి, 4th టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి దీనిపైన నిఘా ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఒక నెల్లూరు వాహప్పేట్ ఉమామహేశ్వరి టెంపుల్ దగ్గర ఒక 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తులను విచారణ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ అంతా కూడా వాళ్ళ 4 దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ విచారణలో ఈ నేరాలన్నీ కూడా చైన్ స్నాచింగ్ కింద వాళ్ళు చెప్పారు. మేము చైన్ స్నాచింగ్ దొంగతనం చేశామని. ఈ నేపథ్యంలో వాళ్ళ పేర్లు రామశెట్టి ఆంజనేయులు, ఇతను నెల్లూరు సంబంధించినోడు, టౌన్ సంబంధించినోడు. అట్లాగే కేఎస్ నజీర్, ఈ అబ్బాయి కూడా నెల్లూరు టౌన్ సంబంధించినోడు. ఎస్కే శివశంకర్, ఇతను ఒంగోలుకి సంబంధించిన వ్యక్తి. మనోహర్ రాజేష్ కుమార్, ఇతను నెల్లూరు టౌన్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరికీ కూడా 32 ఏళ్ల వయసు, ఒకే ఏజ్ ఓల్డ్ వీళ్ళు. వీళ్ళు మోటార్ సైకిల్స్ దొంగతనం చేసి ఆ మోటార్ సైకిల్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ చేయడం అనేది వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్. ఈ డబ్బు ఈ విధంగా చైన్ స్నాచింగ్ చేయటము, గోల్డ్ అమ్ముకోవడము, ఆ వచ్చిన డబ్బుతో జరసాలు చేయడం అనేది వీళ్ళకి అలవాటు. వీళ్ళు దాదాపు 17 నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన నేరాలు కావాలి, 2 టౌన్ పరిధిలో ఒక పల్సర్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే నెల్లూరు 2 టౌన్లో ఒక గోల్డ్ చైన్ స్నాచింగు, బుచ్చిరెడ్డి పాలెం పిఎస్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు రూరల్ పిఎస్కి సంబంధించి ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు 4th టౌన్ సంబంధించి ఒక చైన్ స్నాచింగ్, ఒక లేడీ దగ్గర. అట్లాగే నెల్లూరు రూరల్ పిఎస్ ఒక చైన్ స్నాచింగు, మళ్ళీ 4th టౌన్ నెల్లూరు ఇంకో చైన్ స్నాచింగు, రూరల్ పిఎస్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు 5th టౌన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు. అంతా లేడీస్ ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. అట్లాగే నెల్లూరు 5th టౌన్ పిఎస్లో ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు 5వ టౌన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు, 4వ టౌన్లో మళ్ళీ ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు 5వ టౌన్లో ఒక చైన్ స్నాచింగు, బుచ్చిరెడ్డిపాలెం పిఎస్ పరిధిలో ఒక చైన్ స్నాచింగు, నెల్లూరు బాలాజీ నగర్ అంటే ఇది ఒక చైన్ స్నాచింగు చేయడం జరిగింది. అంటే టోటల్ 16 చైన్ స్నాచింగ్స్ వీళ్ళు ఒప్పుదల చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఈ 16 చైన్ స్నాచింగ్స్ సంబంధించిన గోల్డ్ ఇక్కడ దాదాపు మీకు అందరికీ చూపించబడుతుంది. ఇది సుమారు 70 సవరాల గోల్డ్ ఆ 4 దగ్గర నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ 16 లక్షల రూపాయలు ఉంటుంది. మరి వీళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టుకి హాజరు పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనం 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా మరి వీళ్ళని రిమాండ్కి పంపించి చట్టపరిధిలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో ది బిగ్గెస్ట్ చైన్ స్నాచర్స్ అరెస్ట్ చేయడం అనే పాత్రలో మా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, అట్లాగే నెల్లూరు టౌన్ బ్రాంచ్ టౌన్ పోలీసులు అందరూ కూడా చక్కగా పనిచేశారు. ముఖ్యంగా ఈ టీం ఇన్ఛార్జి బాజీ ఇన్స్పెక్టర్
వాళ్ళ యొక్క టీం రాధాకృష్ణ ఎస్ఐ చాలా చాలా శ్రమించి కష్టపడి ఈ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రత్యేకంగా నా తరపున అభినందనలు తెలియజేస్తూ అట్లాగే వీళ్ళకి రివార్డు చెప్పారు.